ప్రజల ఆస్తులను కాపాడే పార్టీ టీడీపీ అయితే గడిచిన ఐదేళ్లలో భూకబ్జాలకు కేరాఫ్గా మారిన పార్టీ వైసీపీ అని తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి మాజీ కార్పొరేటర్ ఉచ్చి భువనేశ్వర ప్రసాద్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. నెల్లూరు నగర నియోజకవర్గ పరిధిలోని 13వ డివిజన్లో ఆయన మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. 13వ డివిజన్లో తెలుగుదేశం పార్టీ జెండా కోసం దిమ్మె కడుతుంటే ఆక్రమణలకు పాల్పడుతున్నారంటూ గ్రీవెన్స్ డేలో ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి మున్సిపల్ కమిషనర్ కి ఫిర్యాదు చేయడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. గడిచిన ఐదేళ్లలో కాలువలను సైతం ఆక్రమించి నిర్మాణాలు చేపట్టింది ఎవరో అడిగి తెలుసుకోవాలని ఎమ్మెల్సీకి సవాల్ విసిరారు. టీడీపీ అంటే అభివృద్ది, వైసీపీ అంటే ఆక్రమణలు అని దుయ్యబట్టారు. చంద్రశేఖర్ రెడ్డి గారు తెలుసుకుని మాట్లాడాలంటూ హితవు పలికారు. మీరు జెండా నాటితే తప్పులేదు గాని మేము టీడీపీ జెండా కోసం దిమ్మె కడితే ఫిర్యాదు చేస్తారా అంటూ ప్రశ్నించారు. పంట కాలువలు కబ్జా చేసి ఆక్రమించింది వైసీపీ వాళ్లే కదా అన్నారు. గడిచిన ఐదేళ్లు ఇసుకను దోపిడీ చేసింది ఎవరంటూ తీవ్ర స్థాయిలో మండిపడుతూ ప్రశ్నించారు. మీ పార్టీ ఇసుక దోపిడీ చేస్తే ఇప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు ప్రజలకు ఉచిత ఇసుకను అందిస్తున్నారన్నారు. నెల్లూరు నగర నియోజకవర్గ పరిధిలో మంత్రి నారాయణ పర్యవేక్షణలో అభివృద్ది పరిపాలన సాగుతుందని చెప్పారు. అభివృద్ది అంటూ జరిగిందంటే అది కేవలం టీడీపీ ప్రభుత్వ హయాంలోనేనన్నారు. అవగాహన లేకుండా విమర్శలు చేస్తే ప్రజలు మళ్లీ తగిన బుద్ధి చెబుతారని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో తానే మస్తాన్, అంచూరు శ్రీనివాసులు, కాయల తిరుపతి, శ్రీకృష్ణ, సీలం మల్లి, మోహన్, పావురాల రమేష్, సుభాన్ బాషా, బీవీ లక్ష్మి, యలమందరెడ్డి 13, 14, 15, 16 డివిజన్ల ముఖ్య నేతలు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ 13వ డివిజన్ కమిటీ ఈ గ్యాస్ గోడౌన్ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ జెండాను ఏర్పాటు చేస్తే ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి గారు ఇక్కడేదో అక్రమ కట్టడాలు జరిగిపోతున్నాయి, తెలుగుదేశం పార్టీ వాళ్ళు రోడ్డు ఆక్రమించి కట్టడాలు చేస్తున్నారని చెప్పి మొన్న సోమవారం రోజు గ్రీవెన్స్లో కమిషనర్ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది. నేను ఒక్కటే అడుగుతున్నా చంద్రశేఖర్ రెడ్డి గారిని, చంద్రశేఖర్ రెడ్డి గారు మీరు తెలుగుదేశం పార్టీ జెండా వేసుకుంటే మీకెందుకండి అంత టెన్షను? మీరు ఇక్కడికి వచ్చి చూసి మేము ఏం చేస్తున్నామో, తెలుగుదేశం పార్టీ ఏం చేస్తున్నదో చూసి కంప్లైంట్ చేశారా లేకుంటే ఊహించుకొని కంప్లైంట్ చేశారా? మాకు అర్థం కావడలే. ఇదే ప్రాంతంలో మీ పార్టీ వాళ్ళు బంకులు పెట్టుంటే స్థానికులు ఫిర్యాదు చేస్తే నారాయణ గారు మంత్రి అయిన తర్వాత నారాయణ గారికి చెప్పి ఆ బంకులు తీయించింది తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ ప్లాట్లు ఆక్రమించి భూములను ఆక్రమించే పార్టీ కాదు. ఇక్కడ పార్టీలు భూములు ఆక్రమించే పార్టీ, ప్రజల ఆస్తులు ఆక్రమించే పార్టీ వైసీపీ పార్టీ. ఈరోజు సమీపంలో కాలువ, ఆ కాలువలో నడి కాలువలో కాలువలు పూర్తి చేసి బైపాస్ దాకా ఇళ్ళు కట్టారు మీ పార్టీ వాళ్ళు. అధికారాన్ని అడ్డం పెట్టుకున్న 5 ఏళ్ల కాలంలో ఈరోజు నీటిపారుదల కాలవలేదు. మీ ఎమ్మెల్యేలు 5 సంవత్సరాల కాలంలో ఆక్రమించిన కాలువలకు పట్టాలు ఇచ్చారు. అవి తెలుసుకోండి చంద్రశేఖర్ రెడ్డి గారు. ఏమీ తెలియకుండా మేము జెండా దిమ్మేసుకుంటే దానిపై కమిషనర్ గారికి ఏమో అయిపోయింది, వాళ్ళు కట్టేస్తున్నారని ఫిర్యాదు చేశారు. మీరేమో మీ పార్టీ జెండా వేసుకోవచ్చు, మీ పార్టీ జెండా సంవత్సరం క్రితం వేశారు మీరు ఎన్నికల ముందు, 6 నెలల ముందు. మేము ఇక్కడ బంకులు పెట్టారు మీరు, మేము ఆ బంకులు తీయించి మీ పార్టీ వాళ్ళు ఇక్కడ పెట్టి ఆక్రమించినటువంటి బంకులను తీయించి ప్రజల సౌకర్యార్థం ఈ ప్రాంతంలో ఏమీ ఉండకూడదు, రోడ్లు రోడ్లలో ఆక్రమణలు ఉండకూడదని చెప్పి మేము జెండా దిమ్మేస్తే, మేము జెండా దిమ్మేస్తే తప్పు మీరేస్తారేట? ఏమి న్యాయం చంద్రశేఖర్ రెడ్డి గారు? నారాయణ గారు మా కార్యకర్తలందరికీ ఒకటే మాట చెప్తున్నాడు, నెల్లూరు నగరం లివబుల్ సిటీగా ఉండాలా, ఎక్కడా ఆక్రమణలు జరగకూడదు, ఆక్రమణలు మనం ప్రోత్సహించకూడదు, ఇతరులు చేస్తే గట్టిగా తిరుక్కోండి, మనం చట్టపరంగా వాళ్ళని తీస్తామని చెప్పి కూడా నారాయణ గారు చెప్తా ఉన్నారు. మీరు కాలువలు ఆక్రమించవచ్చు, కాలువల్లో పట్టాలు తెచ్చుకోవచ్చు,
కాలవలు నీళ్లు పోని కూడా చేసేయొచ్చు జెండా దిమ్మగట్టుకుంటే ఎందుకంటే మీకు అంత టెన్షన్ చంద్రశేఖర్ రెడ్డి గారు రండి చూస్తాం ఇక్కడికి వచ్చి చూడండి ఇక్కడ ఏం జరిగిందో చూడండి వాస్తవాలు తెలుసుకొని మాట్లాడండి ఈ 5 సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్రంలో ఎన్ని అక్రమాలు చేసింది ఎవరెవరు ప్రైవేట్ ఆస్తులు ఆక్రమించుకుందో ఒకవేళ మీకు తెలియకపోవచ్చేమో కానీ మీ ఎమ్మెల్యేలను కనుక్కోండి అందరూ చెప్తారు ఈ ఆక్రమణలను ఏ రోజు కూడా అదే కాలం ఆక్రమిస్తే స్థానికులు వచ్చి మా ఇళ్ల మక్కన కాలవ లేకుండా ఆక్రమిస్తున్నారంటే మేము వాళ్ళ పక్షాన హైకోర్టు భయం హైకోర్టు భయం ఆపితే ఆ కాలవ పట్టాలు లేకుండా ఇకుండా ఆగాయి మీరు పట్టాలు ఇచ్చి ఉండారు వాటికి మీ ఎమ్మెల్యేలు వాటిని కూడా మీకు గనక నిజాయితీ ఉంటే వాటిని రద్దు చేయించండి ఆ పట్టాలు రద్దు చేయించా కాలవ కట్టించండి అక్కడ ఈ బైపాస్ వరకు కాలవ ఉంది కాలవనంతా ఆక్రమించేసి ఉన్నారు చంద్రశేఖర్ రెడ్డి గారు ఒక్కసారి ఈ జెండా పరిశీలించండి మీ ఆక్రమణలో పరిశీలించండి ఎందుకంటే అనవసరంగా లేని పొందని చూసి మీరు వచ్చి చూసి చేసి ఉంటే ఆ ఫిర్యాదు దాంట్లో వాస్తవాలు ఎక్కడ కూడా తెలుగుదేశం పార్టీ ఒక్క ఆక్రమణ కూడా చేయదు ప్రజల ఆస్తులు కాపాడే తెలుగుదేశం పార్టీ 20 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో ఈ 2-3 వార్డుల్లో ప్రజల ఆస్తుల్ని ప్రభుత్వ స్థలాలను కాపాడబట్టే ఈ ప్రాంతంలో తాగునీటికి ఇబ్బంది లేకుండా 3 వాటర్ ట్యాంకులు కట్టుకోగలిగాము ఈ పార్కుల్లో ఆహ్లాదకరమైనటువంటి పార్కులుగా ఆనాడు శ్రీనివాస రెడ్డి నుడా చైర్మన్గా మంత్రి నారాయణ గారు చైర్మన్ మేయర్ అజీజ్ గారు అందరూ శంకుస్థాపనలు చేశారు ఈ ప్రాంతంలో వాటిని వచ్చిన తర్వాత మీరు పూర్తిగా ఆపేసి అవన్నీ కోల్డ్ స్టోరేజ్లో పెట్టేశారు హోల్డ్లో పెట్టేసి అభివృద్ధికి నిదర్శనం తెలుగుదేశం పార్టీ ఆక్రమణలకు భూకబ్జాలకు నిర్వచనం వైసీపీ పార్టీ నిన్న మీరు పొర్లుకట్ట ప్రాంతానికి వెళ్ళారు ఇసుక మీద మీ 5 సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్రంలో ఇసుక దోపిడీ చేసింది వైసీపీ పార్టీ ఒకవేళ మీకు తెలియకపోవచ్చు ఎవరెంత చేశారో ఎన్నగడికి ఎమ్మెల్యేలను అడిగి ఒక్కసారి తెలుసుకోండి ఈ నెల్లూరు నగరంలో ఇసుక ప్రజలు సమీప ప్రాంతాల నుంచి తెచ్చుకొని వాళ్ళకి రవాణా ఖర్చులు ఎక్కువ పడకూడదనే ఉద్దేశంతో నారాయణ గారు అనేక ప్రాంతాల్లో పెన్నా పరివాహక ప్రాంతాల్లో ఇబ్బంది లేని దగ్గర ఇసుక రీచ్లు పెట్టాడు ఇసుక రీచ్లు పెడితే 2 ఇళ్ళు తీసిన దానికి మీరు రాద్ధాంతం చేశారు ఆ 2 ఇళ్ళు పట్టాలు ఇచ్చి వాళ్ళకు చిట్కో హౌసుల్లో వసతి కల్పించి వాళ్ళని తీశారు నారాయణ గారు ఎప్పుడు కూడా ఏదైనా తీయాల్సి వస్తే వాళ్ళు చట్టబద్ధంగా వాళ్ళకు వసతి కల్పించే పేదలను తీస్తున్నాడు కానీ పేదలకు దౌర్జన్యంగా తీసిపోయి కొట్టేసేటువంటి పరిస్థితులు ఉండవు మా పార్టీలో ఈరోజు మీరు ఇసుక మీద మాట్లాడారు ఇసుక మీద ఈ రాష్ట్రంలో అందరికీ తెలుసు ఈ జిల్లాలో అందరికీ తెలుసు ఏం చేశారో మీ ఎమ్మెల్యేలు ప్రత్యక్ష సాక్ష్యం ఈ యొక్క పెన్నా నది బైపాస్ ఫ్లైఓవర్ బైపాస్ బ్రిడ్జి అవతల 100 మీటర్ల దూరంలో జగనన్న లేఓట్ల పేరుతో కోట్లాది రూపాయలు ఇసుకని 20-30 అడుగులు తువ్విపారేసి పెన్నా నదంతా దోచుకుపోయింది మీ ఎమ్మెల్యేలు కాదా అని అడుగుతున్నా ఈరోజు మీరు నారాయణ గారిని విమర్శిస్తున్నారు నారాయణ గారు నెల్లూరు నగరాన్ని అభివృద్ధి చేయడానికి చిత్తశుద్ధితో పనిచేసేటువంటి నేత నారాయణ గారు ఈరోజు రాష్ట్రంలో మీరు ఈ రాష్ట్రాన్ని మీ వైసీపీ పార్టీ నాశనం చేసిపోతే ఈ రాష్ట్రాన్ని గాడిన పెట్టడానికి 4 నెలల కాలంలో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చి మీరు వదిలేసినటువంటి అమరావతి మళ్ళా పునఃప్రారంభం చేసి దీనికి ఈ రాష్ట్ర అభివృద్ధికి కంకణం కట్టుకొని నిద్ర లేకుండా చేస్తుండేది చంద్రబాబు నాయుడు గారు అయితే ఈ నెల్లూరు నగరాన్ని ఈ నెల్లూరు కార్పొరేషన్ని పెద్ద నగరాల్లో ఒక నగరంగా తీర్చిదిద్దడానికి ఈరోజు కూడా ఢిల్లీలో మళ్ళా 165 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించుకొని తీసుకొచ్చింది మన నారాయణ గారు ఒక్కసారి ఆలోచించుకోండి నారాయణ గారిని విమర్శిస్తే తెలుగుదేశం పార్టీని విమర్శిస్తే ప్రజలు సహించరు తగిన రీతిలో బుద్ధి చెప్తారని చెప్పంగా తెలియజేస్తూ మీరు కావాలంటే వచ్చి చూసుకోండి మీ జెండాలు ఎక్కడున్నాయో మా జెండా ఎక్కడుందో మేము అక్రమ కట్టడాలు చేసామా జెండాలు కట్టామా తెలుసుకొని
మాట్లాడమని సందర్భంగా చంద్రశేఖర్ రెడ్డి గారికి తెలియజేస్తా ఉన్నాం. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువగల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో. నారాయణ మాతృసేవా పథకం నెల్లూరు.